బిల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ లోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల తర్వాత కాలంలోని కాలనీలు బస్తీలు సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్లు డ్రైనేజీ నూతన మంచినీటి పైప్లైన్లు పనులకు చేపట్టామని అదే విధంగా లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేశామని రానున్న రోజుల్లో మరింత మందికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా బస్తీలు కాలనీలలోని మౌలిక వసతులు కల్పిస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఓటర్లంతా కూడా 3వ నెంబర్పై ఓటు వేసి ముచ్చటగా 3వసారి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. స్థానిక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు కూడా సీనియర్ నాయకులు కూడా డివిజన్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు బూత్ స్థాయిక నాయకులు పలు కాలనీలు సంక్షేమ సంఘం సభ్యులు కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలవాలి అన్న ఒకే ఒక తలంపుతో మీకు అత్యంత మెజార్టీ ఇచ్చే విధంగా మేమందరం కూడా మా సాయశక్తుల మేము పనిచేస్తున్నాం సార్. ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా ఇన్ని రోజులు నాకు సహకరించి మరి వివేకానంద గారి గెలుపు గురించి సహకరించినందుకు మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు జనప్రియలో మా ఇక్కడ వస్తే మీ అందరికీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అందరికీ ఇల్లు చూస్తూ ఉంటే ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మనం మంచి మెజారిటీ హ్యాట్రిక్ కొట్టబోతున్నామని సభకు మనం చేస్తాము. ఎక్కడ వెళ్ళినా ఏ కాలనీ వెళ్ళినా ఏ బస్తీ వెళ్ళినా మీరు ఉత్సాహంతో మరి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ సంక్షేమ సంఘం నాయకులు కానీ ముందుకు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం మళ్ళీ మేము అభివృద్ధిని ముందుకుందామని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ జనప్రియలో ఎందుకు తెలుసు, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మీకు కానీ స్థానిక కార్పొరేటర్ గారు కానీ ఇప్పుడు మనకి తులసి గారు కూడా సరే మొన్నటికి ఏదైనా సరే కలిసి ఉంటుండే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన కూడా ప్రజా సేవకి అంకితమైన అందరం కష్టపడి పనిచేస్తున్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి తులసి గారు కూడా ఇప్పుడు యాక్టివ్గా ముందుకు రావడం వారి చేరికతో మరి పార్టీ 100% బలోపేతమై పార్టీ విజయానికి ఖచ్చితంగా దోహదపడుతుందని చెప్పి సభకు మనవి చేస్తా ఉన్నాను. సోదరుని గతంలో కలిసి పనిచేశాం, నన్ను శాసనసభ్యుడిగా చేయడంలో గతంలో వారి కీలకమైన పాత్ర పోషించారు వారు. కాబట్టి వారికి అన్ని కూడా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మరి వారు పార్టీలోకి రావడం మరి గెలిపించడంలో నన్ను గెలిపడం మళ్ళీ వారి పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది అని మనం చేసుకుంటూ ఇక్కడ స్థానికంగా మన నాయకులు మాజీ మంత్రి రంగారావు గారు కానీ మన్నరాజు గారు కానీ చాలామంది నాయకులు ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు కానీ వాసు ఎంఎస్ వాసు గారు కానీ కారు గుర్తుకే కారు గుర్తుకే రాజలక్ష్మి గారు మన ఎన్నే ప్రాంతా ఉన్నారు, అదే విధంగా సుధా గారు భారతి గారు మస్తానమ్మ గారు పండుగ